ప్రతి జీవికి జీవనాధారం ప్రకృతి. ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత, గాలి కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం వంటి ప్రధాన పర్యావరణానికి సమస్యలపై కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో జపిస్తున్నాయి. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. అభివృద్ధి కార్యకలాపాల్లో ముందడుగు వేస్తూనే వన్యప్రాణుల్ని కాపాడుకోవటం కోసం అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే ఎక్స్ప్రెస్లను ఏకో వంతెనలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్రలో నాగ్పూర్ ముంబై మధ్య తొలి వన్యప్రాణుల సంరక్షణ కోసం తొలి వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. బాలాసాహెబ్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ పేరుతో ప్రారంభించిన ఎక్స్ప్రెస్ వే మొదటి దశ ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. మన దేశంలో నిర్మించిన పూర్తిస్థాయి తొలి ఎకో వంతెన ఇది కావడం విశేషం. రోడ్లపై వెళ్లే వాహనాలకు, అడ్డంగా వచ్చే వన్యప్రాణులకి ఎలాంటి హాని కలగకుండా ఈ ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తీర్చిదిద్దారు. పచ్చగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారు. దారిన పోయే జంతువులు, వన్యప్రాణులు నిర్భయంగా సంచరించడానికి 9 గ్రీన్ ఫ్లేవర్ తరహా నిర్మాణాలు, మరో 17 అండర్ పాసెస్ నిర్మించారు. మొత్తం 701 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్ తొలిదశలో 520 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఫ్లైఓవర్తో ప్రయాణికులు వన్యమృగాల భయం లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇక ఈ ఎక్స్ప్రెస్ వే పొడవున క్రూర మృగాలు సైతం రహదారులపైకి రాకుండా ఫెన్సింగ్ నిర్మిస్తారు. మహారాష్ట్రలో 10 జిల్లాల మీదుగా సాగే ఈ వంతెన నిర్మాణం రెండో దశ కూడా పూర్తయితే నాగపూర్ ముంబైల మధ్య 16 గంటలు పట్టే ప్రయాణ సమయం 8 గంటలు పడుతుంది.